సెక్యూరిటీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇది ఫెయిల్యూర్ ప్రాజెక్టు, పైకి ఎగరదని వైరస్ చెప్తున్నాడు. ఎందుకు ఎగరదు, మనం ఎగరేలా చేద్దాం. పాండు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాడు, ఇంకొంచెం టైం ఇచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఫినిష్ అయిపోయింది పాప. ఏ వాడికేం చెప్పకండి, సర్ప్రైజ్ ఇద్దాం. రేపు ఇది వాడి కిటికీ దగ్గర ఎగిరేసి వాడి రియాక్షన్ ఏంటో మనం కింద నుంచి స్క్రీన్లో చూద్దాం. ఇది అవసరమా మనకి? ఆడి ప్రాజెక్ట్ మనం చేసి పెడితే మన ప్రాజెక్ట్ ఎవరు చేస్తారు? ఆల్రెడీ టెస్ట్, వైవా, క్విజ్ అని అన్నీ కలిపి ఒక్కొక్క సెమిస్టర్కి 42 ఎగ్జామ్స్ ఉన్నాయి. హే చెయ్యి, ఇక్కడ పెట్టుకో, చెప్పు ఆల్ ఈస్ వెల్. ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్. వినరా స్వామి, పానీయానంద కొత్తగా మంత్రం చెప్తున్నాడు. అంటే ఏంటి స్వామి? ఆల్ ఈస్ వెల్ అంటే అంతా మంచికే, అంతా మంచి జరుగుతుందన్న పాజిటివ్ థాట్. చిన్నప్పుడు మా ఊళ్ళో సాల్మ నేసుపాదం అని ఒక గూర్ఖా ఉండేవాడు. రాత్రి అయితే చాలు, ఆల్ ఈస్ వెల్ నడుస్తూ తిరుగుతుండేవాడు. మేము హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. ఒకసారి మా ఊళ్ళో దొంగలు పడ్డారు, అప్పుడు కానీ అర్థం కాలేదు. రాత్రి అయితే అన్నీ కళ్ళు కనపడేవారు. ఆయనేమో ఆలీసూల్ ఆలీసూల్ అని అరిచేవాడు. ఇది తెలియక మేము భయం లేకుండా పడుకునేవాడు. ఆ రోజు నాకు విషయం అర్థమైంది, ఈ మనసు ఉందే అది కొంచెం పిరికిది, ఇదిగో ఇలాగా, దాన్ని మనం మాయం చేయాలి. లైఫ్లో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా దాంతో ఏం లేదు, అంతా సెట్ అవుతుంది, ఆల్ ఈస్ వెల్, ఆల్ ఈస్ వెల్ అని చెప్పాలి. చెప్తే అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతాయా? లేదు, ప్రాబ్లమ్ని ఫేస్ చేసే ధైర్యం వస్తుంది. ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకో, ఇది ఇక్కడ నీకు చాలా అవసరం. తప్పించుకున్నాడు సార్, పోలీసులు కనిపెట్టలేదు, పాండ్రంగ నాన్న కనిపెట్టలేకపోయారు. పోస్ట్మార్టం రిపోర్ట్లో చావుకు కారణం ఏం చెప్పారో తెలుసా మీకు? ఇంటెన్స్ ప్రెషర్ ఆన్ విండ్ పైప్ రిజల్టింగ్ ఇన్ చోకింగ్. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల చనిపోయాడని చెప్తున్నారు సార్, కానీ 4 ఏళ్ళగా ఇక్కడున్న ప్రెషర్ గురించి ఎవరికన్నా తెలుసా సార్? అదెందుకు సార్ రిపోర్ట్లు రాలేదు? ఈ ఇంజనీర్లు అన్నిటికీ మెషిన్లు కనిపెడుతున్నారు, ఇక్కడ ప్రెషర్ తెలుసుకునే మెషిన్ కనిపెట్టుంటే నిజమేంటో అందరికి తెలిసేది. ఇది సూసైడ్ కాదు, హత్యని. ఎంత ధైర్యం ఉంటే పాండురంగం సూసైడ్కి నేను కారణం అంటావు? ఒక స్టూడెంట్ ప్రెషర్ని తట్టుకోలేకపోతే దానికి నేనా బాధ్యుడిని? లైఫ్లో బోల్డ్ అని ప్రెషర్స్ ఉంటాయి, వాటన్నిటి తీసుకెళ్ళి పక్క వాళ్ళకి తోసేస్తారా? సార్ నేను తప్పు మీదని చెప్పట్లేదు సార్, ఈ సిస్టమే తప్పని చెప్తున్నాను సార్. నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్, ఇవాళ సూసైడ్లో ఇండియా నెంబర్ 1 సార్. ప్రతి 90 నిమిషాలకు ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. సార్ ఇక్కడ రోగంతోనో ప్రమాదంలోనో చనిపోయే స్టూడెంట్స్ కంటే సూసైడ్ చేసుకొని చనిపోయే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్. నాకు ఆ స్టాటిస్టిక్స్తో పని లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాలేజెస్ ఇన్ దిస్ కంట్రీ. 32 సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నాను, 28 పొజిషన్లో ఉన్నదాన్ని 1 పొజిషన్కి తీసుకొచ్చాను. సార్ ఏంటి సార్ 1? ఎందులో 1? ఒంటిగడ్డ కూడా 1 సార్. సారీ సార్, కాదు సార్, ఇక్కడ ఎవరు కొత్తగా ఆలోచించట్లేదు, కొత్తవి కనిపెట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. ఏదో మార్క్స్ తెచ్చుకోవడం కోసమో, లేదా మంచి ఉద్యోగం కోసమో, లేదంటే యుఎస్ఎల్ సెటిల్ అవడం కోసం చదువుతున్నారు సార్ అందరు. ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది మాత్రమే నేర్పిస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ గురించి ఎవరు నేర్పించట్లేదు సార్. అప్పుడు పాఠం చెప్పడం ఎలాగో నువ్వు నాకు నేర్పించు. సార్ నేనేం చెప్పాలి సార్? సార్ టుడే వి ఆర్ గోయింగ్ టు సీ ద థర్మల్. మిస్టర్ కేఎస్, మీరు క్లాస్లో కూర్చోండి. స్టూడెంట్స్,
ఇక్కడ నుంచున్నారే, ఈయన మహామహామేధావి. ఇక్కడున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట. ఈరోజు ప్రొఫెసర్, డాక్టర్, ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు. మనకి ఇంజనీరింగ్ అంటే ఏంటో నేర్పిస్తారు సార్. నేను ఎలా? ప్లీజ్ ప్రొసీడ్. We do not have all day. మీ అందరికి 30 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఈ రెండు పదాలకు అర్థం ఏంటో ఆలోచించి చెప్పండి. మీ బుక్స్ను మీరు రిఫర్ చేయొచ్చు, ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు లాస్ట్ వస్తారో. యువర్ టైం స్టార్ట్స్ నా. టైమప్ సార్, టైమప్, టైమప్. ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా? ఇప్పుడు అందరూ మీ లైఫ్ను ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నేను ఈ రెండు పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా? ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా? ఎనీబడీ? లేదు. నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు. ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం? మీ నాలెడ్జ్ పెరుగుతుందా? లేదు, ప్రెషరే ఎక్కువ అవుతుంది. ఇది కాలేజ్, ప్రెషర్ కుక్కర్ కాదు గైస్. సర్కస్లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విక్కి భయపడి కరెక్ట్గా వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. దాన్ని వెల్ ట్రైన్డ్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా. హలో, ఇది ఫిలాసఫీ క్లాస్ కాదు. ముందా రెండు పదాలకి అర్థం చెప్పు సార్. యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్. అవి రెండు నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోల్మాల్. ఇదేనా నువ్వు ఇంజనీరింగ్ నేర్పించే లక్షణం? లేదు సార్, నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు. అది నాకన్నా మీకే బాగా తెలుసు. ఎలా చెప్తే బాగుంటుందో చెప్పానంతే సార్. నాకు నమ్మకం ఉంది సార్, ఏదో రోజు మీరు ఇది నేర్చుకొని ఒప్పుకుంటారని. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ సార్. మీ అబ్బాయిలు నిఖిల్, వెంకట్ తప్పుడు సావాసంతో చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతున్నారు. వైరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమాబ్స్ లా పేలాయి. రెండిల్లు హీరోషిమా, నాగాసాకి లాగా తయారయ్యాయి. వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే ప్రోగ్రాం పెట్టారు. రా చూడు, చూసావా, ఎల్జీ ఎయిర్ కండిషనర్. సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని 15,000 ఖర్చు పెట్టి వాడు రూమ్కి పెట్టించావు. ఇంకా సొంత ఇల్లు లేదు, కారు కొనుక్కోలేదు, స్కూటర్ మీదే వెళుతున్నాను. నా 25 ఏళ్ల సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా? వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేశావయ్యా. వీళ్ళమ్మ వీడి కోసం స్పెషల్గా ఉండి పెడుతుంది. అది చాలదన్నట్టు స్పెషల్గా గుడ్డు ఒకటి. ఇవన్నీ నువ్వు తీసిన ఫోటోస్? వెంకట్ సార్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. రోడ్డు మీద వెళ్లే పందుల్ని, కుక్కల్ని కూడా వదలరు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట. సార్ పర్సంటేజ్ ఎంత? 91.
94 నుంచి 91కి వచ్చేసాడు. నా బాధ నీకు ఎగతాడుగా ఉందా? లేదు అంకుల్, యాక్చువల్గా ఇంత అందంగా తీశాడు కదా ఫోటోలు, వాడిని ఎందుకు ఇంజనీరింగ్ చేస్తున్నారు? చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా, గొప్పవాడు అవుతాడు అంకుల్. చూడు బాబు, నీకు చేతులెత్తి దండం పెడతాను, మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాడి లైఫ్ స్పాయిల్ చేయొద్దు. హే వెంకట్, ఫోన్ చేద్దరుగానే రండి బాబు. ఆ పని నిఖిల్ రండిరా, ఫోన్ చేద్దాం రండి. సార్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తే తప్పకుండా ఫోన్ చేస్తారు.